దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైన క్రీస్తేసు ప్రభేక ఉన్నతమైన శ్రేష్టమైన అద్వితీయమైన నామమునకు సమస్తమైన మహిమయు ఘనతయు ప్రభావములు కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రేమైన సహోదరి సోదరులారా, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ప్రభునామంలో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క కరోనా టైంలో ఎంత జాగ్రత్తలు తీసుకున్నా కూడా అనేక మంది మరణిస్తూ ఉన్నారు. అనేక మంది సేవకులు ఈ యొక్క కరోనా వ్యాధి ద్వారా మరణానికి గురి అవుతున్నారని, కరోనా వ్యాధి అనే కాదు అనేక రకాలైన విచిత్రమైన అంటువ్యాధులు రోగాలు ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా అలుముకుంటూ ఉన్నాయి. ఈ కరోనా వ్యాధిని మనం అడ్డుకోవాలంటే ఈ యొక్క మాస్క్ అనేది చాలా ప్రాముఖ్యం కదా. ఈ మాస్క్ ఏం చేస్తుంది, ఆ కరోనా వైరస్ని మన యొక్క శరీరంలోనికి వెళ్ళకుండా ఫిల్టర్ చేస్తుంది. సో ప్రతి ఒక్కరు కూడా మాస్క్ అనేది ధరించాలి అని అనేక మంది టీవీలో అలాగే సోషల్ మీడియాలో పలు చోట్ల చెప్తూ ఉన్నారు. మాస్క్ అనేది ధరించడం మన కర్తవ్యం. అయితే ఈ మాస్క్ గురించి ఎందుకు చెప్తున్నానంటే, నేను ఈ రోజున చాలామంది కూడా యేసుక్రీస్తు ప్రభువుని తమ సొంత రక్షకునిగా అంగీకరించాలి. ఎవరైతే అంగీకరిస్తారో వారు పరలోక రాజ్యంలో ఉంటారు, ఎవరైతే అంగీకరించరో వారు నరకాగ్నిలో కాల్చబడతారు అని అనేక మంది సేవకులు చెప్తూ ఉన్నారు. ప్రేమైన సహోదరి సోదరులరా, యేసుక్రీస్తు ప్రభు రక్షకుడు ఈ లోకాన్ని రక్షించడానికి వచ్చినటువంటి రక్షకుడై ఉన్నాడు. ఆ రక్షకుడిని ఎవరైతే విశ్వసిస్తారో వారందరూ కూడా పరలోక రాజ్యం వెళ్తారు, ఎవరైతే అంగీకరించరో వారు నరకాగ్నిలో కాల్చబడతారు. ఎందుకని నరకాగ్నిలో కాల్చబడతారంటే, యేసు ఒక్కడే పరలోకానికి మార్గం. యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రమే పరలోక రాజ్యానికి వెళ్ళడానికి మార్గమై ఉన్నారు. ఈ విషయం అనేక మంది సేవకులు చెప్తుంటే చాలామంది కూడా పక్కన పెట్టేస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించినంత మాత్రాన నరకాగ్నిలోకి వెళ్ళిపోతారా, ఆయన దేవుడు కదా, కాపాడాలి కదా, క్షమించాలి కదా, ప్రేమించాలి కదా అని చెప్పేసి. ప్రేమైనా సహోదరి సోదరులరా, ప్రేమించాలి కరెక్టే, కానీ ఈ మాస్క్ గురించి అనేక మంది ఏ విధంగా అయితే చెప్తున్నారో, ఈ మాస్క్ ఏ విధంగా అయితే కరోనా వ్యాధులని మనల్ని కాపాడుతుందో, అలాగే యేసుక్రీస్తు ప్రభు ఇచ్చేటువంటి రక్షణ ఏదైతే ఉందో అది మనల్ని నరకాగ్నిలో నుండి బయటికి తీసుకురావడానికి సహాయపడుతుంది. ఈ విషయాన్ని అనేక మంది సేవకులు చెప్తూ ఉంటే అదేదో వెర్రితనంగా తెలివిలేని వారిలాగా చదువుకొని వారు ఏదో చెప్తున్నారని చెప్పేసి చాలామంది వెక్కిరిస్తూ ఉన్నారు. ప్రేమైన సహోదరి సోదరులరా, దేవుడు తన కృపను మన ఎడల వెల్లడిపరిచి తన రక్షణను ఉచితంగా మనకు అనుగ్రహించాడు. ఇవాళ రోజున ఈ కరోనా వ్యాధి నుండి తప్పించుకోవడానికి లక్షలు లక్షలు ఖర్చు పెడుతున్నారు, వ్యాధి నుండి తగ్గించుకోవడానికి తప్పించుకోవడానికి. అయితే దేవుడు నరకాగ్నిలో నుండి మనల్ని తప్పించడానికి ఉచితమైన కృపను మన ఎడల ఆయన చూపిస్తూ ఉన్నారు. ప్రేమైన సహోదరి సోదరులరా,
ఈ యొక్క మాటలు వింటున్నా మనము ఒక్క విషయం గమనించాలండి. ఈ యొక్క ఒక్క విషయం గమనించండి ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువు లోకానికి మార్గమై ఉన్నాడు, పరలోకానికి వెళ్ళడానికి ఏకైక మార్గమై ఉన్నాడు. ఆయన నమ్మడం వలన మనం రక్షించబడతాం. ఈ రక్షణ అనేది ఉచితంగా మనకు అనుగ్రహించబడేది. ఈ రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన ఎడల మనకే ఆపద, మనకే నష్టం. కాబట్టి ఈ మాస్క్ని ఏ విధంగా అయితే మనం ధరిస్తూ ఉన్నామో అట్టి విధంగానే యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్షణను మనం ధరించాల్సిన వారమైన ప్రేమైన సోదరి సోదరులారా, ఈ లైవ్లోకి రావడానికి గల మెయిన్ రీజన్ ఏంటంటే, రేపటి ఉదయకాలం నుండి అనగా 3 గంటలకి ఉదయకాల సమయంలో 3 గంటలకు ప్రార్థన అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రపంచం కొరకు, దేశం కొరకు, అధికారుల కొరకు, అలాగే ఎంతమంది అయితే కరోనాతో బాధపడుతున్నారో వారందరి కొరకు, ద సేమ్ టైం అన్నింటికంటే ప్రాముఖ్యంగా ఈ కరోనా వ్యాధి కంటే భయంకరమైనది పాపములో నుండి మనం విడిపించబడాలి. ఎందుకంటే ఈవెన్ మనం లక్షల లక్షలు ఖర్చు పెట్టినా కూడా మన ప్రాణం అనేది మనం కాపాడుకుంటామో లేదో తెలియదండి. కానీ కేవలము క్రీస్తేసు ప్రభువుని విశ్వసించడం ద్వారా, ఆయనను నమ్మ, ఆయన యొక్క రక్షణను నమ్మడం ద్వారా మనం పరలోక రాజ్యం అనేది చేరుతాం ఖచ్చితంగా. ఆమేన్. ఈ యొక్క కరోనా వ్యాధి నుండి మనం ఏ విధంగా అయితే తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామో, ఈ లోకంలో మనం చేసేటువంటి పాపము, చూసేటువంటి పాపము, ఆలోచించేటువంటి పాపము నుండి విడిపించబడడం అనేది అంతే ప్రాముఖ్యం. మనంతట మనంగా విడిపించబడలేం. ఇవాళ రోజున మనం చూస్తున్నాం కరోనా వ్యాధి వచ్చిన వారు ఇంటి దగ్గరే ఉండి అనేక రకాలైన ట్రీట్మెంట్స్ తీసుకుంటూ ఉన్నారు, చికిత్సలు తీసుకుంటూ ఉన్నారు. సొంత నిర్ణయాలు, కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి చదివి వైద్యం చేస్తున్నటువంటి డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వారు చేయనటువంటి వైద్యము మనం ఇంట్లో ఉండే చేస్తూ ఉన్నాం. తద్వారా మనకు నష్టం అనేది కలుగుతుంది. మనం కొన్నిసార్లు మరణకరమైన పరిస్థితులకు వెళ్ళిపోతున్నాం. వెళ్ళిపోయిన తర్వాత చేతులన్నీ మనం జాచుకున్న తర్వాత మన యొక్క హాస్పిటల్కి వెళ్తే డాక్టర్లు కూడా ఏమి చేయలేనటువంటి పరిస్థితి అన్నమాట. అలాగే దేవుడు ఇచ్చినటువంటి యొక్క కృపను నిరర్ధకం చేయకుండా వినియోగం చేసుకున్నట్లయితే మనం ఏదైతే పాపములు చేస్తూ ఉన్నామో వాటిని క్షమించడానికి, వాటిని మనలో నుండి తీసివేయడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు సిద్ధంగా ఉంటారు. కాబట్టి ఈ యొక్క కరోనా టైంలో మనము మెడికేషన్ ఎలా తీసుకుంటున్నామో, జాగ్రత్తలు ఎలా తీసుకుంటున్నామో, మంచి ఫుడ్ ఎలా తీసుకుంటున్నామో, అలాగే మన జీవితంలో, మన ఆత్మీయ జీవితంలో, ఎందుకంటే ఈ కరోనా వ్యాధి అనే కాదండి, మనిషి యొక్క జీవితం ఎప్పుడు ఎక్కడ ఎలా అంతమైపోతుందో తెలియదు. కొంతమంది యాక్సిడెంట్లు అవుతాయి, కొంతమంది ఆత్మహత్య చేసుకున్నారు, కొంతమంది వివిధ రకాలైనటువంటి జబ్బులతో బాధపడుతూ ఉన్నారు. మనిషి యొక్క జీవితం అనేది నీటిపై నడిచేటువంటి బుడగ వంటిది. ఏ సమయంలో అది అంతమైపోతుందో మనకు తెలియనట్లుగా, అలాగే మన జీవితం ఎప్పుడు అంతమైపోతుందో మనకే తెలియదు. కాబట్టి ఈ యొక్క మాస్క్ని ఎలాగైతే మనం ధరించుకుంటున్నామో అలాగే మన జీవితాన్ని మనం కాపాడుకోవడానికి ప్రయత్నం చేయాలి. మన ప్రాణాన్ని మనం కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావా లేదా? అలాగే మన ఆత్మను మనం కాపాడుకోవడానికి మన ప్రయత్నం అనేది చేయాలి. ఆ ప్రయత్నం ఏంటండి అంటే, యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించడం. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించారో వారి యొక్క ఆత్మ అనేది క్రీస్తు యేసు ప్రభువునందు దాచబడి ఉంది. కొలసి పత్రిక 3:3 మనం గమనించినట్లయితే క్రీస్తు యేసునందు మనం జీవం అనేది దాచబడి ఉంది. కాబట్టి ప్రేమైన సహోదరి సోదరులారా, ఈ కరోనా టైంలో అలాగే ఈ విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో మన ప్రాణాన్ని మనం ఎలాగైతే కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామో, అనేక లక్షలు వెచ్చించి డబ్బు ఖర్చు పెట్టి
మన ప్రాణాన్ని మనం కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామో, అలాగే మనము మన యొక్క ప్రాణాన్ని మన యొక్క ఆత్మని కాపాడుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఏంటి ఆ ప్రయత్నం అంటే కేవలం యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకుని అంగీకరించడం. యేసుక్రీస్తు ప్రభుని ఎవరైతే సొంత రక్షకునిగా అంగీకరిస్తారో వారి యొక్క ఆత్మలు నరకాగ్నిలో కాల్చబడకుండా ప్రభు యొక్క జీవము ప్రభు యొక్క సన్నిధిలో దాచిబడి ఉంటుంది అన్నమాట. మన జీవము ప్రభు యొక్క సన్నిధిలో దాచిబడి ఉంటుంది. కాబట్టి ప్రియమైన సహోదరి సోదరులారా, ఇక లైవ్ కార్యక్రమం ద్వారా నేను చెప్పేది ఏంటంటే, ఈ యొక్క కరోనా వ్యాధి నుండి ఎలాగైతే మనం తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామో, అలాగే మన యొక్క ఆత్మను కాపాడుకోవడానికి కూడా మనం ప్రయత్నం చేయాలి. రేపటి ఉదయకాల సమయంలో 3 గంటలకు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించాలనుకున్న వారు మీరు అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించవచ్చు. 3 గంటలకు లైవ్ కార్యక్రమంలోనికి వస్తాను. మీకు ప్రార్థన అవసరం చెప్పినట్లయితే ఉదయకాల సమయంలో చేసేటువంటి ప్రార్థన ఏదైతే ఉందో అది దేవుని సన్నిధిలో ఖచ్చితంగా వినపడుతుంది. ఆ ప్రార్థనకు తగినటువంటి జవాబు త్వరగా వస్తుంది. కాబట్టి 3 గంటలకు ఉదయకాల సమయంలో 3 గంటలకు జరిగేటువంటి ప్రార్థన కార్యక్రమం పాల్గొనండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.